2024 జూలైలో వర్గీకరణ మీద మాట్లాడితే సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణ తీర్పు వెలువరించి ఈ తీర్పు ద్వారా దళిత జాతులకు సమన్యాయం చేసే చక్కటి అవకాశం కల్పించినందుకు హరీష్ రావు గారు ఇప్పుడు సుప్రీంకోర్టుకు ప్రత్యేకమైన వారిని ఆపి మీకు ఇస్తాను. వర్గీకరణకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. గతంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు కూడా శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం కూడా చేశాయి. తెలుగుదేశం ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము, మూడు ప్రభుత్వాలు కూడా శాసనసభలో వర్గీకరణకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. దండోర ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు లభించింది. దండోర ఉద్యమానికి సమాజం యొక్క మద్దతు కూడా లభించింది. అందరూ కోరుకున్న విధంగా ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ సుప్రీంకోర్టు తీర్పును అందరూ కూడా స్వాగతించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. అధ్యక్ష, 30 సంవత్సరాలుగా ఈ ఉద్యమంతో నేను అసోసియేట్ అయి ఉన్నాను. అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నేను దండోర ఉద్యమంతో అసోసియేట్ అయి ఉన్నాను. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం తెలిపాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వర్గీకరణకు సంఘీభావాన్ని తెలుపుతూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడం జరిగింది. నేను ఒక శాసనసభ్యునిగా దళిత వర్గాలకు చెందిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను. దయచేసి సభ్యులందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. భారత రాష్ట్ర సమితి సభ్యులకు ఈ తీర్పు పట్ల ఏమాత్రం కూడా అవగాహన ఉన్నట్టుగా లేదు. ఈ తీర్పును వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టుగా నేను భావించవలసి వస్తున్నది. రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అడ్వకేట్ ని ఏర్పాటు చేసి, ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అఫిడవిట్ ని కూడా ఫైల్ చేయించి వర్గీకరణకు మద్దతు తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం కూడా వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్లు ఫైల్ చేసినందుకు హృదయపూర్వకంగా దళిత జాతుల నుంచి నేను అభినందనలు తెలియజేస్తూ ఈ తీర్పును స్వాగతిస్తూ, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటన చేశారో ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో, రాబోయే నోటిఫికేషన్లో కూడా ఈ యొక్క వర్గీకరణకు సంబంధించిన తీర్పును అమలు చేస్తామని, అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని చెప్పినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈ జాతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఈ అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.